హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులకు గుడ్ న్యూస్. తెలంగాణలో మరొక జిల్లాకు సంబంధించి అంగన్వాడీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇక కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే. ఓకేనా? ఇక ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్తో పాటు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక డీటెయిల్స్ మనం చూసినట్టయితే తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇక ఈ ఉద్యోగాలకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఖచ్చితంగా మ్యారీడ్ ఉమెన్ అయి ఉండాలి. ఓకేనా? చాలామంది కామెంట్లో అడుగుతున్నారు అన్మ్యారీడ్ వాళ్ళు అప్లై చేయొచ్చని. లేదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా మ్యారీడ్ ఉమెనే అప్లై చేసుకోవచ్చు అనమాట. టోటల్గా మనకు 151 వేకెన్సీస్ గాను నోటిఫికేషన్ విడుదలైంది కామారెడ్డి డిస్టిక్కి సంబంధించి. ఓకేనా? ఇందులో మనం చూసినట్టయితే 29 పోస్టులు వచ్చేసి అంగన్వాడీ టీచర్లు, 7 పోస్టులు వచ్చేసి మినీ అంగన్వాడీ టీచర్లు, 115 పోస్టులు వచ్చేసి ఆయా పోస్టులు కలవు. టోటల్గా 151 పోస్టులు ఉన్నాయి కామారెడ్డి డిస్టిక్ సంబంధించి. ఓకేనా? ఖచ్చితంగా మ్యారీడ్ ఉమెన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక మీరు స్క్రీన్ పై చూడవచ్చు అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఇది. అప్లై డేట్ వచ్చేసి 15th అక్టోబర్ నుంచి 24th అక్టోబర్ మధ్యలో ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కరోజు దాటినా కూడా అప్లై చేసుకోవడానికి వీల్లేదు. 24th అక్టోబర్ లోపు చేసుకోవాలి ఆన్లైన్లో. ఓకేనా? తర్వాత మనకు 26th అక్టోబర్ రోజు వెరిఫికేషన్ ఉంటుంది ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ. ఓకేనా? సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఈ విధంగా వెబ్సైట్లో విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ కింద ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ప్లీజ్ క్లిక్ హియర్ టు ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇంకొక అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పోస్ట్ అప్లయింగ్ ఫర్ అని అడుగుతుంది. అంగన్వాడి పోస్టులో దేనికి అప్లై ఇస్తున్నారు, టీచర్కా లేకుంటే మినీ అంగన్వాడి టీచర్కా హెల్పర్కా, దేని ఒక దాన్ని చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ డిస్టిక్ ఉంది కదా ఫ్రెండ్స్, మీరు ఏ డిస్టిక్ చూజ్ చేసినా ఓకే అవ్వదు. ఎందుకంటే మనకు డేట్ ఆఫ్ రిసీవింగ్ అప్లికేషన్ ఫర్ ది డిస్టిక్ క్లోజ్డ్ అంటుంది. సో కామారెడ్డి డిస్టిక్ ఓపెన్ ఉంది కాబట్టి జస్ట్ కామారెడ్డి సెలెక్ట్ చేస్తే మాత్రమే నెక్స్ట్ ఆప్షన్కి మనం వెళ్ళగలుగుతాం అనమాట. సో కామారెడ్డి నేను చూజ్ చేశాను. అందులో మనకు సెలెక్ట్ ప్రాజెక్ట్ అవుతుంది. ఓకేనా? ఏదో ఒక ప్రాజెక్ట్ చూజ్ చేసుకోండి. బాన్స్వాడనా లేకుంటే దోమకొండనా కామారెడ్డినా, బాన్స్వాడ చూజ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే నా అంగన్వాడి నేమ్ కనిపిస్తుంది, ఏ అంగన్వాడిలో మనకు వేకెన్సీస్ ఉన్నాయని. ఓకేనా? సో తిరుమలాపూర్, అదేవిధంగా కిష్టాపూర్ కానీ, ఆరేపల్లి, కోమలంచ, కడ్లాపూర్ కానీ, బీర్కుర్టి, ఈ ఇక్కడ మనకు వేకెన్సీస్ ఉన్నాయి బాణసాడ పరిధిలో. ఓకేనా? సో ఇది ఒకటి చూజ్ చేసుకొని ఇక్కడ మీరు చూసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ నేమ్, మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీరు ఫిల్ చేసి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లోడ్ చేసి ఉంటుంది. ఎందుకంటే మ్యారీడ్ ఉమెన్స్ కాబట్టి పక్క విలేజ్ నుంచి వస్తారు, ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అదేవిధంగా మీ యొక్క 10th క్లాసు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఉంటుంది. అదేవిధంగా మీ 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. బీడో 100 KB ఉండాలి ఫైల్ అనేది, JPEG ఫార్మాట్లో ఉండాలి. ఓకేనా? మీకు లేదంటే 10th క్లాస్ కింద ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే అది కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు సర్టిఫికేట్ని. టోటల్గా ఈ విధంగా ఫిల్ చేసేసి ప్రివ్యూ కొట్టేసి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ఫిల్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కామారెడ్డి డిస్టిక్ సంబంధించిన ఎవరైతే మ్యారీడ్ ఉమెన్స్ ఉన్నారో ఖచ్చితంగా వారందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని. ఓకేనా? వారు అప్లై చేసుకునేందుకు వీలు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ లింక్ వీడియో కింద ఉంటుంది, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక నా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.